నిన్ను స్తుతించేదాం దేవా, నిన్ను గానపరచదాం దేవా, నీ పాట ద్వారా దేవుని మహిమపరుస్తాం. Praise the Lord. Thank you, Jesus. దేవుని మహిమపరుస్తాం కొన్ని పాటల ద్వారా. నేను కొన్ని పాటలు సువార్త గాయకులు కిషోర్ గారి ద్వారా కొన్ని పాటల ద్వారా మహిమపరుస్తాం. నిన్ను స్తుతించెదం దేవా, నిన్ను ఘనపరచెదం ప్రభువా, నిన్ను స్తుతించెదం దేవా, నిన్ను ఘనపరచెదం ప్రభువా, నిన్ను స్తుతించెదం దేవా, నిన్ను ఘనపరచెదం ప్రభువా, నీ సన్నిధానములో నిలిచి వినయముగా శిరము వంచి, నీ సన్నిధానములో నిలిచి వినయముగా శిరము వంచి నిన్ను స్తుతించెదం దేవా, నిన్ను ఘనపరచెదం ప్రభువా. అరచేతి
పరచేదం ప్రభువా నిన్ను స్తుతించేదం దేవా నిన్ను ఘనపరచేదం ప్రభువా నీ సన్నిధానములో నిలచి వినయముగా శిరము వంచి నీ సన్నిధానములో నిలిచి వినయముగా శిరము వంచి నిన్ను స్తుతించేదం దేవా నిన్ను ఘనపరచేదం ప్రభువా నిన్ను స్తుతించేదం దేవా నిన్ను ఘనపరచేదం ప్రభువా. మంచిది, మన మధ్యలో స్వార్థగా కిషోర్ వచ్చి ఒక పాట పాడవలసిందిగా కోరుతుంది. స్తోత్రం. నూతనంగా జత చేయబడినటువంటి రోనాల్ మరియు దీపికల యొక్క వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేయచ్చు. దేవా నీ కార్యములు ఎంతో ప్రియం అనేటువంటి పాటను పాడుతూ దేవుని నామాన్ని కనపరుద్దాం. దేవాని కార్యములు ఎంతో ప్రియం, దేవాని మార్గములు ఎంతో ఘనం,
నీ ప్రేమకు హర్తులు లేవు, నీ తలంపులకు అవధులు లేవు. నీ ప్రేమకు హర్తులు లేవు, నీ తలంపులకు అవధులు లేవు. మము దీవించేడి కృపతో నింపేడి, మము దీవించేడి కృపతో నింపేడి. మా దైవము నీవే కదా మా ఘనదేవా, మా దైవము నీవే కదా మా ఘనదేవా. దేవాని కార్యములు ఎంతో ప్రియం, దేవాని మార్గములు ఎంతో ఘనం. ఒక క్షణమైనా కురుపవు నీవు, ఏ క్షణమైనా నిదురే పోవు. ఒక క్షణమైనా కురుపవు నీవు, ఏ క్షణమైనా నిదురే పోవు. మాధారము జీవాధారము, మాధారము జీవాధారము. నీవే కదమ చెడి కాపరివయ్యా, నీవే కదమము బ్రోచెడి కాపరివయ్యా. దేవాని కార్యములు ఎంతో ప్రియం, దేవాని మార్గములు ఎంతో ఘనం. మము నడిపించుమో దేవని దేవాని కార్యములు ఎంతో ప్రియం. మరో పాట ద్వారా దేవుని మహిమపరుస్తాం. దేవుని స్తుతిస్తూ మరొక పాట ద్వారా దేవుని మహిమపరుస్తాం. రోనాల్డ్ దీపికను దీవిస్తూ ఎవరైనా ఉన్నారా, ఎక్కడైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు యేసయ్య లాంటి మంచి స్నేహితుడు మనకి ఈ లోకంలో లేరు. ఒకే ఒక్కడు ఆయన నజరేడే యేసు. ఆమేన్.
ఎవరైనా ఉన్నారా ఎతటైనా ఉన్నారా ఈలాటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఈలాటి స్నేహితుడు నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎతటైనా ఉన్నారా ఈలాటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఈలాటి స్నేహితుడు స్వార్థమేమీ లేకుండా ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందున స్వార్థమేమీ లేకుండా ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందున పోకుండా నా కోసమో ఉన్నదంత ఇచ్చినాడు ఏమి త్యాగమో ఏమి దాచుకోకుండా నా కోసమో ఉన్నదంత ఇచ్చినాడు ఏమి త్యాగమో ఎవరైనా ఉన్నారా ఎచ్చటైనా ఉన్నారా ఈలాటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎచ్చటైనా ఉన్నారా లాంటి మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎతటైనా ఉన్నారా ఈలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎతటైనా ఉన్నారా ఈలాంటి స్నేహితుడు రాజుల రాజా జై యేసు రాజా జై జై రాజుల రాజా జై యేసు రాజా జై జై ఆకాశమును కలిగించావు జ్ఞానముతో లోకమును స్థాపించావు భూమి ఆకాశమును కలిగించావు జ్ఞానముతో లోకమును స్థాపించావు వర్షాలను కురిపించావు వాయువును పంపించావు వర్షాలను కురిపించవు వాయును పంపించవు యేసు రాజా జై రాజుల రాజా జై యేసు రాజా జై జై రాజుల రాజా జై
యేసు రాజా జయ జయ కరుణించావు పరలోకమును విడిచి ఏతించావు నశించు పాపులను కరుణించావు పరలోకమును విడిచి ఏతించావు బలియాగము జరిగించావు పరిహారం చెల్లించావు బలియాగము జరిగించవు పరిహారం చెల్లించవు జై 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 యేసు రాజా జై 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 యేసు రాజా జై రాజుల రాజా జై యేసు రాజా జై జై రాజుల రాజా జై యేసు రాజా జై జై
నా పరలోక దైవమా ప్రేమకు ప్రతిరూపమా నాత్మకు ఆనందమా దీవినల నిలయమా నా పరలోక దైవమా ప్రతిరూపమా నా ఆత్మకు ఆ
మన ఇమేజ్ రక్షణ సభలో సువార్త రక్షణ సభలో ఈ సదరం తెలివేటి సంఘం తరపున క్వైర్లో పాడినటువంటి పిల్లలు ఉన్నారు ఇక్కడ. వారి ద్వారా ఒక పాట పాడతాము, తర్వాత ఈ క్వైర్లో ఇప్పుడు రాబోతున్న రిసెప్షన్ చేసుకుంటున్న వివాహం జరిగి రిసెప్షన్ జరిపించుకోబోతున్న పాప దీపిక కూడా ఈ క్వైర్లో ఉంది. ఆమె వచ్చినప్పుడు కూడా మేమందరం కలిసి ఒక పాట పాడడం జరుగుతుంది. ఇప్పుడు రీని మనోళు, రీని పింకీ మేరీ వస్తే త్వరగా క్వైర్లో ఒక పాట పాడేస్తాం, తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. వచ్చేసారా? ఓకే, వాళ్ళు ఆ పాప కూడా జాయిన్ అవుతుంది. వచ్చేయండి, మీరు వచ్చేయండి త్వరగా. దీపిక కూడా వచ్చేసిందంట, త్వరగా రండి. త్వరగా రండి, త్వరగా రండి. నూతన దంపతులు కూడా వచ్చేసారు, త్వరగా మేరీ దీని వాళ్ళు వచ్చేయండి. దేవరునేసి దేవరునేసి ఒకటి మంగళ మంగళ గారి మంగళ మంగళ దేవరుని దేవరని దీవెనలు దారాలముగను వీరలపై బాగుగా వేగం దిగనిమ్మో పావన యేసుని ద్వారగను Yeah.
చక్కని పాటలు పాడి దేవుడు మహిమపరచడానికి దేవుడు మనకిచ్చినటువంటి మంచి సమయం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ పాడినటువంటి గాయక బృందాన్ని అభినందిస్తూ ఈ కార్యక్రమంలో మనం ముందుకు కొనసాగిపోదాం. ఈరోజు రొనాల్డ్ మరియు దీపికల యొక్క మ్యారేజ్ రిసెప్షన్కు వచ్చినటువంటి అతిథులందరికీ, సంఘ బిడ్డలకు, సంఘ విశ్వాసులకు, శ్రేయోభిలాషులకు, ఆత్మీయులకు అందరికీ కూడా ప్రభుని యేసుక్రీస్తు నామములో శుభములు మరియు ఆహ్వానాన్ని తెలుపుతూ ఉన్నాం. ఈ సమయంలో ఈ యొక్క రిసెప్షన్ కార్యక్రమం నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుగా విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి, క్రొత్త నిబంధన గ్రంథము నుండి, యూదా పత్రిక మొదటి అధ్యాయము 20-23 వచనాల వరకు మన మధ్యన ఉన్నటువంటి కృపారావు గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. యూదా పత్రిక మొదటి అధ్యాయం, యూదా పత్రికలో ఒకటే ఉంటుంది, ఒకే అధ్యాయం ఉంటుంది, 20-23 వచనాలు వారు వచ్చి చదివి వినిపించవలసిందిగా కోరుచున్నాను. హలో, రొనాల్డ్ దీపిక రిసెప్షన్ ఈ ప్రోగ్రాం కొరకు ఏర్పాటు చేయనటువంటి భాగము పరిశుద్ధ గ్రంథం నుండి యూదా రాసిన పత్రిక 1:20-23 వరకు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనిక్రమ కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండు. సందేహపడువారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొచ్చుకొనక దానిని అసహించుకొనుచు, భయముతో కొందరిని కరుణించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకలో దీవించు. ఆమేన్.
వాక్య భాగాన్ని చదివి వినిపించినటువంటి కృపారావు గారికి మనందరి తరపున వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో వాక్య నడిపింపు కొరకై మన మధ్యన ఉన్నటువంటి శ్రీమతి జయంతి సుందరరావు గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. వారి కూర్చున్న స్థలంలో నుండి ప్రార్థన చేస్తున్నా పర్వాలేదు. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నమ్మకమైన తండ్రి, నీ పాదములకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయంలో నాయన రోనాల్డ్ దీపికల వెడ్డింగ్ రిసెప్షన్ కొరకు నాయన మేమందరము మీ సన్నిధిలో చేరి నిన్ను ప్రార్థించుకుంటున్నాం ప్రభువా. మీ దీవెనలు మెండుగా బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ చేరిన ఒక్కొక్కరికి కావలసినటువంటి వాక్యము మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నైనా ఇక్కడ చేరిన సేవకులు అందరినీ ప్రభువా మీ ఆత్మతో నింపి మా అందరికీ కావలసిన వాక్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ ప్రాంగణమంతా మీ ఆత్మతో నింపి ప్రభువా ప్రతి విధమైన చీకటి శక్తులు బంధించి మీ ఆత్మ మాత్రమే మా మధ్యలో నడిపించమని ప్రభువా మీ మిండైన దీవెనలు మాకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించినటువంటి శ్రీమతి జయంతి సుందరరావు గారికి మనందరి తరపున వందనాలు తెలియపరుస్తున్నారు. ప్రాముఖ్యమైనటువంటి ఘట్టంలోనికి మనం ప్రవేశించున్నాము. దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మనకందరికీ సుపరిచితులైనటువంటి కావలి పట్టణానికే సుపరిచితులైనటువంటి దైవజనులు రెవరెండ్ డాక్టర్ శాంసన్ బాబు గారు, వారు మన మధ్యన ఉండడం మనకెంతో ఆశీర్వాదము. దేవుడు కుటుంబం వారిని ప్రేమించి దినాన దైవ వర్తమానాన్ని అందిమని వారు కోరినప్పుడు వారు ప్రేమతో అంగీకరించి మన మధ్యకు వచ్చారు. వారి సమయంలో దేవునికి వర్తమానాన్ని మనకు అందిమని అన్నారు. వారు వచ్చి దేవునికి వర్తమానాన్ని మనకు అందించి మనల్ని అందరినీ కూడా ఆత్మచ్యత బలపరచడానికి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సమయంలో రోనాల్డ్ అండ్ దీపికల రిసెప్షన్ ప్రోగ్రాంలో దేవుని యొక్క వాక్యం బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. రోనాల్డ్ యొక్క తల్లిదండ్రులు మరి సంజయ్ తబిత వీరి యొక్క ఆహ్వానం మేరకు మరి కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాన్ని దేవుడు అందించాడు. రోనాల్డ్ యొక్క తాతగారు రెవరెండ్ జాన్ బాబ్జీరావు గారు, సతీమణి గారు, సౌభాగ్యమ్మ గారు, మరి సార్ మాతో కూడా బైబిల్ కాలేజీలో ఫ్యాకల్టీ మెంబరు జాన్ బాబ్జీ గారు, ఆయన అంటే మాకు చాలా గౌరవం. కాబట్టి ఎప్పుడు మేము కాలేజీలో కలుసుకున్నా కూడా మరి చాలా సంతోషంగా పలకరించి మా రిసీవ్ చేసుకుంటాడు. వారి యొక్క మనవుడి యొక్క రిసెప్షన్ ప్రోగ్రామ్కి రావడం నాకెంతో సంతోషంగా ఉంది. దేవుడి బిడ్డల్ని ఆస్వాదించాలని మనసారి కోరుకుంటున్నాను. టైం 15 నిమిషాలు ఉంది నాకు మెసేజ్కి, అందువల్ల చాలా త్వరగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి జాగ్రత్తగా మనము లేఖనాన్ని పరిశీలన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రీతండ్రి, నీకు స్తోత్రాలు. సమయం ఎక్కువగా అయిన కారణం చేత క్లుప్తంగా నీ సందేశం వినాలని ఆశపడుతున్నాం. మీ మాటలు జీవవాక్కులు అందించి మీరే మహిమ పొందమని కోరుకుంటూ ఈ యవన బిడ్డలకు
దీవెనకరంగా మా అందరికి కూడా ఆశీర్వాదకరమైన నీ సందేశం మాకు అందించాలని ప్రశస్తమైన యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులరా, వివాహ వ్యవస్థ అనేది దేవుని యొక్క తలంపుల నుంచే ఉద్భవించిందని మనకు తెలుసు. ఎందుకనంటే మీరు ఆది కాండము 2వ అధ్యాయములో మీరు గమనించినప్పుడు 18వ వచనంలో నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటైన సహాయం వాని కొరకు చేయదును అని అనుకున్నాడు. సృష్టికర్త అయిన దేవుడే, సృష్టికర్త అయినటువంటి దేవుడే మానవుడు అంటే లేక నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, అతను జంటగా ఉండడం మంచిదని ప్రభు తలంచాడు. అంటే వివాహ వ్యవస్థ అనేది జంటగా ఉండడం అనేది దేవుని యొక్క తలంపుల నుంచి పుట్టింది అనేది మొదటి గ్రహించాలి. నేను చాలాసార్లు ఈ మాటలు జ్ఞాపకం చేస్తాను. సో వివాహ వ్యవస్థ అనేది, వివాహ జంటగా ఉండడం అనేది అది దేవుని యొక్క తలంపుల నుంచి పుట్టింది. సో మ్యారేజ్ ఈజ్ ఎ థాట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క తలంపుల నుంచి వచ్చింది కనుక అది ఘనమైనది, అది పరిశుద్ధమైనది. అంతేకాదు, వెంటనే ఆయన ఒక సాటైన సహాయాన్ని ఏర్పాటు చేశాడు. అది దేవుని యొక్క ఏర్పాటు, ఏ సూటబుల్ హెల్పర్ అంటారు. ఆ ప్రక్కటెముకను తీసినప్పుడు ఆ ప్రక్కటెముకనే స్త్రీగా చేశాడు దేవుడు. ఆ స్త్రీని తీసుకుని వచ్చి ఆదాము ఎదుట నిలబడినప్పుడు ఆయన ఒక మంచి కవిత్వం చెప్పాడు. నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, నరుల్లో నుండి తీయబడింది కనుక నారి అనబడు అని. సో దిస్ ఈజ్ ద బోన్ ఆఫ్ మై బోన్స్ అండ్ ద ఫ్లెష్ ఆఫ్ మై ఫ్లెష్. షీ షెల్ బి కాల్డ్ యాజ్ ఎ ఉమన్ బికాస్ షీ వాజ్ టేకన్ అవుట్ ఆఫ్ మ్యాన్. ఇది మనం ఆలోచించేసినప్పుడు ఒక సూటబుల్ హెల్పర్. ఇప్పుడు రోనాల్డ్ ప్రక్కన దీపిక కూర్చున్నప్పుడు ఒక సూటబుల్ హెల్పర్గా అనిపిస్తుంది కదా, మీకు నిండుగా కనబడుతుంది కదా, పర్ఫెక్షన్, కంప్లీట్నెస్, ఇవన్నీ కూడా వివాహంలో, వివాహ బంధంలో దాగి ఉన్న విషయాలు అన్నీ. సో నాట్ ఓన్లీ థాట్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. వివాహం అనేది దేవుని యొక్క తలంపే కాదు, కానీ దేవుని సహాయం అని. అందుకని ఎందుకు ఇలా జరిగింది? సో షీ షెల్ బి కాల్ ఎస్ ఎ ఉమన్ అని ఉంది. WOMAN ఉమెన్లో మ్యాన్ ఉండడు అనేది చాలాసార్లు నేను జ్ఞాపకం చేశాను. ఉమెన్లో మ్యాన్, షీలో హీ, ఎస్హెచ్ఈ షీలో హీ, ఫీమేల్ FEMALE మేల్, అంటే ఫీమేల్లో మేల్ షీలో హీ, ఉమెన్లో మ్యాన్, ఈ రెండు విడదీస్తే అర్థం చెడిపోతుంది. అంటే వివాహ వ్యవస్థ అనేది విడదీయలేనటువంటిది అనుబంధము వివాహ వ్యవస్థ. కాబట్టి అలా దేవుడు ఏర్పాటు చేశాడు దాన్ని. దేవునికే మహిమ కలుగును గాక. నేను మూడో విషయం చెప్పబోతున్నానంటే ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆశీర్వాదమే. దేవుని వాక్యం చెబుతుంది మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి విస్తరించి దాన్ని లోపరుచుకోండి అని ఆదికాండం 1:28 మనం చూస్తాం. ఇట్ ద గాడ్స్ బ్లెస్సింగ్, దేవుని యొక్క ఆశీర్వాదం. లాస్ట్లో అది దేవుని ప్రేమ. నాట్ ఓన్లీ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రేమ. మానవుని పట్ల దేవునికి ఎంత ప్రేమ ఉన్నది, ఎఫెసీ పత్రిక మీరు చూస్తారు కదా. సంఘాన్ని ఏ రీతిగా ఆయన ప్రేమించాడో అలాగా వరుడు వధువైన తన భార్యను ప్రేమించాలి. సంఘం కొరకు ఆయన తన ప్రాణం పెట్టాడు, అందులో ప్రేమ తెలుసుకుంటామని 1 యోహాను 3:16 మనం చూస్తాం. ఆయన మన నిమిత్తం తన ప్రాణమును పెట్టాను కనుక దీన్ని బట్టి ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకుంటున్నామని యోహాను గారు రాస్తాడు దాన్ని. సో గాడ్స్ లవ్ ఇస్ అగపే లవ్. ప్రతిఫలాపేక్ష కోరని ప్రేమ, స్వార్థరహితమైన ప్రేమ దేవుని ప్రేమ. అందం ఉంటే ప్రేమించవచ్చు, డబ్బు ఉంటే ప్రేమించవచ్చు, ఉద్యోగం ఉంటే ప్రేమించవచ్చు, మంది మార్భణం ఉంటే ప్రేమించవచ్చు, ఒక స్థాయిలో ఉంటే ప్రేమించవచ్చు, అవన్నీ లేనప్పుడు ప్రేమించగలిగిందే దేవుని ప్రేమ. అది అగపే ప్రేమ. అగపే ప్రేమలో ప్రతిఫలాపేక్ష కోరనటువంటి ప్రేమ దేవుని యొక్క ప్రేమ.
ఆ ప్రేమతో ఈరోజున రోనాల్డ్ అండ్ దీపికను ఒక కుటుంబంగా దేవుడు కట్టాడు. దేవునికి స్తోత్రం. మీరు అంటున్నారా వాళ్ళు ఎన్న అయినపోయిన మీరేనండి, ఎందుకంటే టైం తక్కువగా ఉంది కదా. సో ఆ ప్రేమతో, ఆ ప్రేమ బంధంతో మిమ్మల్ని బంధించాడు. ప్రేమ అనేది గొప్పది, ఇది అది తరిగిపోయినటువంటి ప్రేమ. యేసయ్య ప్రేమ కలవరు వరకు నడిపించగలిగింది, చివరి వరకు నడిపించగలిగింది దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమ రోనాల్డ్ కలిగి ఉండాలి. అలాగే సంఘం అన్ని విధాలుగా యేసుకి లోబడింది. అందుకనే దీపిక నీవు భర్తకి లోబడి ఉండాలి, మీరిద్దరు కలిసి యేసుకి లోబడి ఉండాలి, దేవునికి మహిమ కలుగును కాక. ఇది వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి గొప్ప విషయం. అందుకని నేను యోధా పత్రికలు చదివించాను. ఆ మాట మీకు జ్ఞాపకం చేసే ముందు, రిసెప్షన్ అనే దానికి డిక్షనరీ మీనింగ్ ఎలా ఉంది, రిసెప్షన్, ఇది రిసెప్షన్ ప్రోగ్రాం కదా, దానికి ఇలాగ ఉంది. రిసెప్షన్ అనే దానికి డిక్షనరీ మీనింగ్ ఎలా ఉందంటే, యాక్సెప్టెన్స్, అంగీకరించడం, వెల్కమ్, ఆహ్వానించడం, ఎంట్రీ, ప్రవేశించడం, హాస్పిటాలిటీ, ఆతిథ్యం ఇవ్వడం, కంఫర్ట్, ఆదరించడం. ఈ మాటలు డిక్షనరీ మీనింగ్లో ఉన్నాయి. నేను ఆలోచన చేసినప్పుడు ఈ రిసెప్షన్ అంటే ఆహ్వానించుట అని అనుకుందాం, లేక స్వీకరించుట అనుకుందాం. మీరు అపోక్రిఫాలో ఒక పుస్తకం ఉంది, తోబీతు గ్రంథం అని ఒకటి ఉంది. తోబీతు గ్రంథంలో తోబియా శారాల వివాహం జరిగినప్పుడు దీనికి కరెక్ట్గా సరిపోతుందని నేను వాక్యాన్ని ధ్యానించినప్పుడు దాన్ని తీసుకున్నాను. వివాహం అయిన తర్వాత, తోబియా శారాలకు వివాహమైన తర్వాత నినివే పట్టణంలో తన స్వగ్రామానికి వచ్చాడు పెళ్లి కొడుకు. అప్పుడు తోబియా తండ్రి తోబీతో ఒక మాట చెప్పాడు, మీరు వినండి, వెల్కమ్, రిసెప్షన్ అంటే ఏందో అసలు అర్థం అక్కడ తెలుస్తుంది. అది ఏమంటున్నాడంటే, ఈ జంట చూసిన తర్వాత ఆయన ఆనందానికి అవధులు లేవు. దేవుని స్తుతించాడు. దేవుని స్తుతించి ఆయన ఏమాట అన్నాడంటే, ప్రియతమ పుత్రి అంటే వాళ్ళ మావ అంటున్నాడు కోడల్ని, రిసెప్షన్ అంటే ఇదే అని అనుకున్నాను నేను. ప్రియతమ పుత్రి, ఈ ఇంటిలోనికి నీకు స్వాగతం. నేను ఇంకా రిసెప్షన్ దానికి వెల్కమ్ అన్నాను కదా, ఈ ఇంటిలోనికి నీకు స్వాగతం. నిన్ను మా యొద్దకు తీసుకుని వచ్చిన దేవునికి స్తుతి కలుగునుగాక, నీ తల్లిదండ్రులకు అంత దీవెనలు లభించునుగాక అన్నాడు కోడలను చూసి. జాగ్రత్తగా వినాలి మీరు, టైం ఎక్కువ అయిపోయింది అనుకోకండి. కోడలను చూసి అంటున్నాడు, ప్రియతమ పుత్రి, ఈ ఇంటిలోనికి నీకు స్వాగతం. నిన్ను మా యొద్దకు తీసుకుని వచ్చిన దేవునికి స్తుతి కలుగునుగాక, నీ తల్లిదండ్రులకు అమిత దీవెనలు లభించునుగాక అన్నాడు. చాలా సంతోషం. శారా తండ్రి రఘుయేలు అన్నాడు అల్లుణ్ణి చూసి, ప్రీత బిడ్డలారా, అల్లుణ్ణి కోడల్ని చూసిన తర్వాత, ఆ బిడ్డను చూసిన తర్వాత అన్నాడు, ప్రీతమ బిడ్డలారా, పరలోకపు దేవుడు మీకు సంతాన భాగ్యం కలిగించునుగాక. వండర్ఫుల్. మీకు సంతాన భాగ్యం కలిగించునుగాక అని తన కుమార్తెతో అన్నప్పుడు, నీ అత్తమామలను గౌరవించము. ఈరోజు ఎవరైనా చెప్తున్నారండి ఆ మాటలో, నీ అత్తమామలను గౌరవించము, ఇప్పటి నుండి వారే నీకు తల్లిదండ్రులు, నీ విషయములో నేను ఎప్పుడూ మంచి వార్తలనే వినగోరుచున్నాను అని ఆమెతో చెప్పి ఆమెను దగ్గరకు తీసుకొని ఆమెను ముద్దు పెట్టుకున్నాడంట. దేవునికి స్తోత్రం. ఇదండి రిసెప్షన్ అంటే. నేను ధ్యానించింది, నేను అర్థం చేసుకుంది అది యాక్సెప్టెన్స్, ఒకరినొకరు అంగీకరించడం, ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరినొకరు అంగీకరించడం, వారి యొక్క కుటుంబ జీవితంలోనికి ఎంటర్ కావడం, ఎంట్రీ, ప్రవేశించడం, ఇది రిసెప్షన్లో ఉన్న గొప్పతనం. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆతిథ్యం ఇవ్వడం, హాస్పిటాలిటీ, దాంట్లో ఉన్నాయి డిక్షనరీ మీనింగ్లో, అవన్నీ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. నేను చివరిగా ఇంకొక మాట చెప్పేసి వాక్యాన్ని ముగిస్తాను. యోధా పత్రిక చదివించాను కదా, రోనాల్డ్ తర్వాత దీపిక, మీరిద్దరూ ఇక్కడ నాలుగు విషయాలు రాశాడు మీ కుటుంబ జీవితంలో, ఇవి మీరు గుర్తుపెట్టుకో ఉండాలి. ఏంటి నాలుగు విషయాలంటే, యూదా పత్రికలో 20వ వచనంలో ఈ మాట ఉంది, ప్రియులరా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు.
మీరు విశ్వసించిన అతి పరిశుద్ధమైనది వాక్యం కదా. వాక్యం చేత మీ కుటుంబాన్ని కట్టుకోవాలి. దీపిక ఈనాడే ఆయన కిందకి వెళ్ళిపోయినట్టున్నాడు. మంచిది నాయన. దీపిక నువ్వు చెప్పు, అతి పరిశుద్ధమైన దాన్ని మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. యూ మస్ట్ బిల్డ్ యువర్ లైఫ్ ఆఫ్ అండ్ ది హోలీ వర్డ్. దేవుని వాక్యముతో మీ యొక్క కుటుంబాలు కట్టుకోవాలి. అలాగే బండ మీద కట్టబడిన ఇల్లు పడిపోదు కదా. అలాగా బండైనటువంటి క్రీస్తు ఆయన వాక్యం మీద మీ కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. దీవెనకరంగా ఉంటుంది. ఆ తర్వాత మిమ్మల్ని మీరు కట్టుకొని పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. యు ప్రే ఇన్ ద హోలీ స్పిరిట్. ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది చాలా ముఖ్యం. ఎప్పుడైతే మన మోకాళ్ళు భూమిని తాకుతాయో నీ ఆత్మీయ జీవితం ఆకాశాన్ని తాకుతుంది. ఒక భక్తుడు చెప్పాడు, ఎప్పుడైతే నీ యొక్క మోకాళ్ళు భూమిని తాకుతాయో నీ ఆత్మీయ జీవితం ఆకాశాన్ని తాకుతుంది. అంటే అంత ఎత్తుగా ఆత్మీయంగా మీరు ఎదుగుతారు. అనేకులకు మీరు దీవెనకరంగా ఉంటారు. మూడవది అక్లీరి చెప్తున్నాడు, నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టాలి. ఐ హావ్ టు వెయిట్ ఫర్ ద మెర్సీ ఆఫ్ క్రైస్ట్. మనుషుల వైపు చూడవాకండి, దేవుని వైపు చూడండి, ఆయన కనికరం కొరకు చూడండి. ఐ హావ్ టు వెయిట్ ఫర్ హిజ్ మెర్సీ. దేవుని కనికరం కొరకు, ఆయన కృప కొరకు ఎదురు చూడండి. ఆయన కొరకు ఎదురు చూస్తే దీవెనలు మీకు లభిస్తాయి. భక్తుడు అన్నాడు, కొండల తట్టు నేను కనులెత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిన యెహోవాలనే నాకు సహాయం కలుగును అన్నాడు. సో యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద మెర్సీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు కనికరం కొరకు చూడండి. మూడు విషయాలు చెప్పాను. ఆ తర్వాత దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాసుకుని ఉండు. అబైడ్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్. ఇంగ్లీష్ తర్జుమాలో కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్ అని రాశాడు. నేను ఆ మాట వాడకుండా అబైడ్ నిలిచి ఉండండి అంటున్నా. అబైడ్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రేమలో నిలిచి ఉండండి. ఆయన ప్రేమ కొరకు ఎదురు చూడండి. నేనేం చెప్పాను రొనాల్డ్, వాట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ. నేను ఇంటే కదంట. దేవునికి స్తోత్రం. నాలుగు విషయాల కోసం నేను యూదా పత్రిక చదివించానమ్మా. ఒకటి, నెంబర్ వన్ ఏంటంటే, అతి పరిశుద్ధమైన దాని మీద మీ కుటుంబం కట్టుకోవాలి. అంటే దేవుని వాక్యంతో కట్టుకోవాలి. వాక్యమే యేసు. రెండవది, మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. యు ప్రే ఇన్ ద హోలీ స్పిరిట్. అంటే పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో నీవు ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపు, ఎక్కువ దీవెనలు పొందుకుంటారు. ఇందాక ఒక ఉదాహరణ చెప్పాను, మీ మోకాళ్ళు భూమిని తాకితే నీ ఆత్మీయ జీవితం ఆకాశాన్ని తాగుతుంది. అంత ఎత్తుగా మీ జీవితాలు ఆస్వాదించబడతాయి. ఆ తర్వాత చెప్పాను, దేవుని కనికరము కొరకు ఎదురు చూడాలి. యూ హ్యావ్ టు వెయిట్ మెర్సీ ఆఫ్ క్రైస్ట్. మనుషుల కోసం చూడకుండా దేవుని వైపు చూడాలి. ఎందుకంటే క్రైస్తవ కుటుంబంలో నుంచి వచ్చారు కనుక, ఆ బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చారు కనుక, ఖచ్చితంగా విశ్వాస బీజాలు మీలో ఉంటాయి. అవి మీరు అభివృద్ధి చేసుకోండి. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద మెర్సీ ఆఫ్ గాడ్. మీరు కృప కొరకు ఎదురు చూడండి. ఫైనల్లీ నాలుగో విషయం, దేవుని ప్రేమలో నిలిచి ఉండండి. ఆ సంగతి, హౌ టు అబైడ్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్. కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్ అని ఉంది తర్జుమాల్లో. కానీ ఆ పదవి నేను వాడకుండా అబైడ్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమలో నిలిచి ఉండండి. అలా నిలిచి ఉంటే దేవుడు మీ ఇద్దరికి అవినాభావ సంబంధం ఉంటుంది. మీరు సాగిపోతారు. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడు ఒక ఉదాహరణ చెప్పేవాడిని. అయిపోయింది వాక్యం. నాకు ఇచ్చింది 15 నిమిషాలు కదా, వాక్యం అయిపోయింది. నేను చెప్తున్నాను, ఒకవేళ వివాహం అయిన తర్వాత, వివాహం అయిపోయింది, ఇప్పుడు రిసెప్షన్ కార్యక్రమం, ఇప్పుడు రోనాల్డ్ ఈ అమ్మాయిని తీసుకొని, దీపికని తీసుకొని హనీమూన్ వెళుతున్నాడని అనుకుందాము. ఈయన కారు బయటకు తీశాడు, అమ్మాయిని ఎక్కించుకున్నాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. సాయంకాలం ప్రొద్దుగుంకింది, నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆయన కారు ఆగిపోయింది. బ్యానర్ పైకెత్తి అన్నీ చెక్ చేశాడు రోనాల్డ్. దీపిక టెన్షన్ పడిపోతుంది, ఏంటండి కారు బయటకు తీసుకొచ్చినప్పుడు నువ్వు చూడలేదా, చూసాను, నేను చెక్ చేసేనే బయటకు తెచ్చాను, అయితే ఎందుకు ఆగిపోయిందో తెలియదు అన్నాడు. బ్యానెట్ పైన ఎత్తున్నాడు కదా, గంట సేపు నుంచి ట్రై చేస్తున్నాడు, కుదరలే.
ఉన్నట్టుండి ఆ మార్గంలో ఇంకొక ఆయన పెద్ద ఆయన కారులో వెళుతూ వీళ్ళ ప్రయాసం అంతా చూసి ఆగాడు. ఆ అబ్బాయిని పిలిచాడు, బాబు నీ పేరు ఏం పేరు అన్నాడు. నా పేరు రోనాల్డ్, ఆమె నా భార్య దీపిక. ఎక్కడికి వెళ్తున్నారు? హనీమూన్ వెళ్తున్నాము. ఎందుకు ఆగిపోయింది ఈ బండి అన్నాడు. మీరేనండి ఆగిపోయింది బండి అన్నాడు. అయితే దీపిక నీ దగ్గర సేఫ్టీ పిన్ ఉందా అని అడిగాడు. ఆ అమ్మాయి జాకెట్ పిన్ తీసి ఇచ్చింది. బ్యానెట్ ఎత్తున్నాడు కదా, ఎక్కడో వైర్ ఏదో కదిలిచ్చాడు. రోనాల్డ్ స్టార్ట్ చేయి కార్ని అన్నాడు. వెంటనే రోనాల్డ్ లోపలికి వెళ్ళి కార్ స్టార్ట్ చేసి స్టార్ట్ అయిపోయింది. ఆశ్చర్యపోయాడు రోనాల్డ్, 1 అవర్ నుంచి ప్రయత్నం చేస్తే నా వల్ల కాలేదు. అసలు ఏదో ఒక క్షణంలో నీవు ఆ పిన్ను అట్లా పెట్టేసి వైర్ కదిలించేసావు, స్టార్ట్ అయిపోయింది బండి. నీ పేరు ఏం పేరు అని అడిగాడు. నా పేరు హెన్రీ ఫోర్డే, నువ్వు వాడుతున్న కారు నా కంపెనీదే, ఈ కారు కంపెనీలో తయారు చేశాము అందుకే నేను సులభంగా చేయగలిగాను అన్నాడు. నేను ఇప్పుడు మీకు ఎందుకు చెప్పానంటే, వివాహ వ్యవస్థ అనేది దేవుని తలంపులో నుంచి పుట్టి స్థాపించబడింది కనుక మీ కుటుంబ జీవితంలో ముందుకు వెళ్ళేటప్పుడు ఆగవలసి వస్తే, ఇఫ్ ఈ వివాహ వ్యవస్థను స్థాపించి దీవించినటువంటి యేసయ్యని ఇన్వైట్ చేయండి లోపలికి నీ కుటుంబంలోనికి, సులభంగా సరిచేస్తాడు, మీరు సాగిపోతారు. గాడ్ బ్లెస్ యూ. కానా వివాహంలో అయితే చూశారు కదా, యేసయ్య కానా వివాహానికి వచ్చినప్పుడు అందులో ఉన్న కొరతను తీర్చాడంటే ఆయన పిలవబట్టే కదా. కాబట్టి ఆయన ప్రభువుని ఆహ్వానించండి, ఆయన సరిచేస్తాడు ఏదైనా, ఆయన ఆలోచనిస్తాడు, మీరు సాగిపోతారు. అనేకులకు దీవెనకరంగా నీ కుటుంబం వర్ధిల్లుతుంది. జ్ఞాపకం చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి మరి పెద్దలకు, దైవ సేవకులకి మీకు నా ధన్యవాదాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. క్లుప్తముగా మంచి ఆత్మీయమైనటువంటి సందేశాన్ని, అంతేకాకుండా నూతన దంపతులకు కావలసినటువంటి దేవుని యొక్క వాక్యమును అందించి బలపరిచినటువంటి దైవజనులకు వ్యక్తిగతంగాను, అలాగనే కుటుంబ పక్షముగాను, సంఘపక్షముగాను, ఇక్కడ ఉన్నటువంటి మనందరి పక్షముగాను వారికి వందనాలు తెలియపరుస్తున్నాను. మంచి శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని మనం విన్నాం. ఆ వర్తమానం కేవలము విని విడిచిపెట్టకుండా మీ హృదయాల్లో దాన్ని పదిలము చేసుకొని వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవుని యొక్క మెండైన ఆశీర్వాదాలు సమృద్ధివంతంగా పొందుకుంటారు. దేవుని నోట నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే ఆశీర్వాదమే. పరిశుద్ధ గ్రంథములో ఆది కాండములో ఆయన నోట నుంచి మొట్టమొదట పలికిన మాట ఆశీర్వాదం. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి విస్తరించి దానిలో ఆపరచుకోండి, ఎంత గొప్ప మాట ఆయన తన నోట పలికి ఉన్నారు. గమనించండి, దేవుని నోట నుండి వచ్చేవన్నీ కూడా ఆశీర్వాద మాటలే గనుక ఆ ఆశీర్వాదాలు మీరు సమృద్ధివంతంగా పొందుకోవాలని ఒక దైవజనుడిగా కోరుకుంటున్నాను. ఈ సమయంలో వాక్య ఫలింపు కొరకే మన మధ్య ఉన్నటువంటి శ్రీమతి వి రాజమ్మ గారు వారు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. మైక్ వారి దగ్గర తీసుకెళ్లవలసిందిగా కోరుచున్నాను. సజీవుడైన దేవా, జీవం గల దేవా, జీవాధిపతి, సృష్టికర్తమైన దేవా, మహోన్నతుడా, మహాగణుడా, నమ్మదగిన దేవుడివి, నమ్మకమైన దేవుడివి నాయన. అయ్యా, పాటల ద్వారా ఎంతో మహిమ ఘనత ప్రభావాలు పొందావు. రోణాలని, దీపకాన్ని మీరు ఆశీర్వదించి దీవించి ఈ రోజునైన ఈ కార్యక్రమం జరగటానికి నువ్వు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు. చెప్పిన వాక్యాన్ని బట్టి నీ దాసుని నీ ఆత్మతో నింపినైనా, ఆ బిడ్డలకు కావలసిన మంచి మధురమైన వాక్యులు నీ దాసం ద్వారా వినిపించినందుకు వందనాలు. ఆ బిడ్డలిద్దరు కూడా ఆ వాక్యంనైనా వాళ్ళు తలపోసుకుంటూ మర్చిపోక నీ దీవెనలతో, నీ ఆశీర్వాదాలతో నిజమేనైనా మోకాళ్ళ జీవితం అది ఎంతో ఘనమైంది, మహిమ గలదనైనా. అలాగా వాక్యాలు వాళ్ళ నెమరు వేసుకుంటూ నీలో జీవించే కృపను దయచేయండి నాయన. వచ్చిన ప్రతి బిడ్డకై నీకు వందనాలు.
నైనా తండ్రి వాళ్ళ బా నైనా నైనా అబ్బాయిని నైనా అమ్మాయిని కూడా ఆశీర్వదించి దీవించి తండ్రిని తల్లిని కూడా ఆశీర్వదించి దీవించమని నాయన ఈ వాక్యం ప్రతి హృదయంలో నాయన నింపేలా సహాయం చేయమని ఈ కార్యక్రమం అంతటిని కూడా మీరే ఆధిపత్యం వహించి మీరే బోధకుడుగా ప్రభువుగా కాపరగా మా మధ్య ఉన్నందుకు నీ ప్రియకుమారుడు మా ప్రియ రక్షకుడైన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి స్తుతించి మహింపరిచి ఘనపరిచి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి ఆమేన్. ప్రభు నడిపిన సమయంలో గార్లెండ్స్తో వారిని సత్కరించబోతున్నాం. సంజయ్ గారు మరియు తబిత గారు వారు వేదిక మీదకి రావాల్సిందిగా వారిని కోరుతూ ఉన్నాను. వారు వచ్చి వధూవరులు అయినటువంటి రొనాల్డ్ మరియు దీపికలను వారు పూలమాలతో వారు గౌరవిస్తారు. అలాగనే మన మధ్యన నెల్లూరు నుంచి వచ్చినటువంటి మధుబాబు గారును మధుగారును సుధా గారు అంట వారు కూడా రావాల్సిందిగా వారిని కోరుతూ ఉన్నాను. నెల్లూరు నుంచి వచ్చినటువంటి మధు సుధ గారిని బట్టి వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒకరినొకరు ఎక్స్చేంజ్ చేసుకోండి. ఎవరి మీద ఎవరికి ఎక్కువ ప్రేరణ ఉందో తెలియాలి. చప్పట్లు కొట్టవలసిందిగా కూర్చున్నాను. చప్పట్లు కొట్టి అభ్యర్థిద్దాం. Thank you.
ఓకే ఓకే ఓకే. ఈ సమయంలో కేక్ కటింగ్ జరుగుతుంది. కేక్ కటింగ్ నిమిత్తమై ముందుగా వారు వధువులు ఇరువురు కూడా కేక్ కటింగ్ చేస్తూ ఉంటారు. చేసిన సందర్భంలో కేక్ కటింగ్ ముందుగా మన మధ్యన దైవజనులు ఉన్నారు. మనకందరికీ సుపరిచితులైనటువంటి దైవజనులు, ది ఎస్టిబిసి సంఘములో అత్యధిక కాలం పనిచేసి అనేక మంది విశ్వాసులను బలపరిచినటువంటి దైవజనులు, అంతేకాకుండా సేవకులను సిద్ధపరిచినటువంటి దైవజనులైనటువంటి రెవరెండ్ బి సుధాకర్ గారు వారు మన మధ్యన ఉన్నారు. వారు వచ్చి వధువు వాళ్ళు కేక్ కటింగ్ చేస్తుండగా వారి నిమిత్తమే ప్రార్థన చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. హలో, ఈ లైట్లు వలన మాకు ఎవరు లోపల కనపడలే. ఈ లైట్లు లేపేస్తే మీరు కనపడతారు, లైట్లు వేస్తే అసలు లేకపోతే మేము కనపడం. అంత పవర్ కూడా మాకు ఏం కనపడలా. వాళ్ళు కనపడితే చాలు, మేము కనపడిపోయినా పర్వాలేదు. ఈ సమయంలో దేవుడు మహా కృప చూపించి చక్కని యొక్క సాయంకాల వేళలో ఈ రిసెప్షన్ కార్యక్రమకు దేవుడు అనుమతించిన మొట్టమొదటి దేవునికి వందనం ఆచరిస్తున్నాను. వీళ్ళు ఎంతో కష్టపడి ఈ యొక్క బ్యూటిఫుల్ డెకరేషన్ చేశారు. అందు బట్టి వారందరూ కూడా మేము వందనం ఆచరిస్తున్నాను. సంఘ కాపరి కార్యవర్గం ఈ కార్యక్రమం ఎంతో చక్కగా చాలా త్వరగా ముగించారు. అందు బట్టి వారికి మరొకసారి వందనం ఆచరిస్తున్నాను. ఈ సమయంలో మరి చాలా కృత సందేశం కూడా సాంసన్ బాబు వినిపించారు, వందనం ఆచరిస్తున్నాను. కాబట్టి రొనాల్డ్ దీపిక వారి యొక్క రిసెప్షన్ కార్యక్రమం మనమందరం చూడడానికి దేవుడిచ్చిన అవకాశం బట్టి వందనం ఆచరిస్తున్నాను. ఇప్పుడు ఈ సమయంలో మరి వారు కేక్ కట్టి సిద్ధంగా ఉన్నారు. ఈ కేక్ ఇంత పెద్ద కేక్ కట్ చేసి వారు తినడానికి కాదు, దాన్ని పంచుకోవడానికి షేరింగ్ అంటాం. ఈ షేరింగ్ అనేది వారి సంతోషంతో పాటు మనమందరం కూడా సంతోషం పాల్గొనాలని ఈ కేక్ కట్టి యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ సమయంలో ఒక మాట ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన తర్వాత కేక్ కట్టి చేయొచ్చు. ప్రేమల మా తండ్రి, నీ పరిశుద్ధ నామం స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభువా. ఈ రాత్రి వేళ నీవు జతపట్టిన బిడ్డల రొనాల్డ్ దీపిక యొక్క రిసెప్షన్ కార్యక్రమంలో మేము పాల్గొనటకు నాకు మాకందరికి ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. ఇరువైపు తల్లిదండ్రులు తోబుట్టలను దీవించి కాపాడి ప్రభావ, మరి విన్న సందేశం వారి జీవితాల్లో అన్వయించుకుంటూ ముందుకు సాగుట కృప చూపించండి. నీ అదృశ్య హస్తాన్ని వారి మీద నుంచి దీవించి ఆశ్రయించండి. వారు అనేకులకు ఆశ్చర్యకరంగా చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం మా ప్రభువా. కేక్ కట్టిన కార్యక్రమం ముందు సాగుతుండగా దాని ద్వారా నిన్న మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం జరిగించడానికి ఎంతమంది తమ యొక్క చేతులను బలపరిచి సహాయం చేశారు వారి చేతులను బలపరచుమని ఈ మనవలన్నీ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచడం తండ్రి. ఆమేన్, ఆమేన్.
మేరీ మేరీ రా కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ సంగమంలో కోయిల గానాలలో తోడుగా అండగా
ప్రత్యేకమైన పాట వినిపించినటువంటి కొయిర్ వారికి వందనాలు తెలియపరిచి సమయంలో వందన సమర్పణ మన సంఘ సెక్రటరీ గారు అంతేకాకుండా పెండ్లి కుమారుడు తండ్రి గారు అయినటువంటి సంజయ్ గారు ఈ సమయంలో వందన సమర్పణ తెలియపరచుకు కోరుచున్నాను. ప్రజలా దేవునికి మహిమ కలిగిన గాక. ఈ కార్యక్రమం ముందుగా ఈ ఘనంగా జరిగించిన దేవునికి స్తుతులు చెల్లిస్తున్నామండి. అసలు 7:30కి స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసాం, కానీ అనివార్య కారణాల వల్ల 9కి మొత్తం క్లోజ్ అయిపోవాలి, 9:30కి డిన్నర్ అంతా క్లోజ్ అయిపోవాలని నేను అందరికి చెప్పడం కూడా జరిగింది. అందరికి క్షమించండి నన్ను, ఇప్పుడే 9:30 అయింది, 9:30కి డిన్నర్ స్టార్ట్ అవుతుంది, అందరికి క్షమించండి. ముందుగా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నా కార్యక్రమం ఘనంగా జరిగించిన దానికి. అలాగే మా బంధుమిత్రులందరికీ ఈ వివాహం జరిగించడంలో మాకు సహాయం చేసిన బంధుమిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా సంఘానికి, మా సంఘ కాపర్ గారికి, మా సంఘ కమిటీకి, నా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రిసెప్షన్ ఏర్పాట్లు చేసిన చంటి గారు, చంటి హానోక్, హైరస్ వారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ వివాహం జరిగిన క్రమము జస్ట్ ఒక 2 మినిట్స్లో చెప్పాలనుకుంటున్నాను. ఇది గాంధర్వ వివాహం జరగాల్సిన దాన్ని పరిశుద్ధ వివాహంగా మలిచి ఒకరోజు మర గ్యాప్లో నెల్లూరులో చేయటం జరిగింది. అందువల్ల అందరికీ తెలియపరచలేకపోయాం, అందుకని ఈరోజు ఈ రిసెప్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మా కుటుంబం గురించి అందరూ మీ అందిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని, అలాగే నూతన వధూవరులన్నీ మీ దీవించి మేము ఇచ్చిన ఏర్పాటు చేసిన విధులో పాల్గొని మమ్మల్ని ఆనందింపజేసి ఈ కార్యక్రమాన్ని దేవునికి మహిమకరంగా ముగించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వాక్య పరిచర్య జరిగించిన శాంసన్ బాబాయ్ గారు సీనియర్ పాస్టర్, ఆయన మా బంధువు, ఆయన పేరు మర్చిపోవటం అంటే ఆయన కొడతాడు వెనక నుంచి, కొట్టాలా నన్ను, కానీ కొట్టలేదు. ఆయనకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క రిసెప్షన్ కార్యక్రమాన్ని మనం ముగించుకున్నాం. ఆ తర్వాత వధూవరులను ఆశీర్వదించేటటువంటి వారు వచ్చి ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు నాయన. ఇంతవరకు నీ కృపాసన తోడుగా ఉంచారు తండ్రి. రొనాల్డ్ దీపికల యొక్క రిసెప్షన్ కార్యక్రమాన్ని తండ్రి ఘనంగా జరిగించుకున్నందుకే నీకు వందనాలు. నీ దాసు ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడారు, నవదంపతులతో మీరు మాట్లాడారు నాయన. మీరు తండ్రి ఇదిగో ప్రభా ఆత్మీయమైనటువంటి ఆహారములు తండ్రి మీరు అనుగ్రహించి మమ్మల్ని అందరినీ కూడా బలపరిచినకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తున్నామనైనా, ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రాముఖ్యంగా తండ్రి నవదంపతులైనటువంటి రోణాలు దీపికలను తండ్రి ఇదిగో ప్రభా మీ యొక్క హస్తములకు అప్పగించుకున్నాం తండ్రి. వారి జీవిత పర్యంతం మటుకు కూడా నీ ప్రేమను వారు కలిగి ఉండి నీ అందు కట్టుబడచ్చు, అంతేకాకుండా నీ కొరకే ఫలించే బిడ్డగా ఉండాలని నీ కృపను దయచేస్తారని నమ్ముచ్చు. మరొకసారి మమ్మల్ని అందరినీ, అలాగే నూతన వధువులను మీ యొక్క హస్తాలకు అప్పగించుకుంటూ మా రక్షకుడు మా ప్రభు అనే సుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేను మాకు దయచేయండి. మానసును క్షమించిన ప్రకారం మీరు మనం క్షమించండి. మమ్మల్ని శోధనలతో ఏకాదృష్టిని తప్పించండి. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని యొక్క ప్రేమ కృప సహవాసము సమాధానము ఇప్పుడును ఎల్లప్పుడు ఇక్కడ చేరి వచ్చిన మనకందరికీ దేవుని యొక్క చిత్తములో దేవుని యొక్క ప్రణాళిక చొప్పున
దంపతులుగా దేవుని యొక్క చిత్తములో కట్టబడినటువంటి రొనాల్డ్ దీపికలు వారి జీవిత పర్యంతం మట్టుకు కూడా దేవుని యందు నిలుచుండి దేవుని కొరకై బహుగా ఫలిస్తూ దేవుని యొక్క నిత్యమైన ఆశీర్వాదములు సమృద్ధివంతముగా వారు పొందుకునేలాగిన దేవుడు తన సహాయమునిచ్చి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదం బుల్ మామీద వర్షింపచేయు మీషా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము ఏమాయిమీద దుమ్మారించుము దేవా బ్రహ్మార ప్రేమ వర్షాముల్ బ్రహ్మారించుము దేవా. అందరు వందనాలు. ఫైనల్ టచ్ ఇచ్చినటువంటి సరేల సంజయ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన దంటగా ఇద్దరు కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. రైస్ కో ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు పెళ్ళి నాటి నుండి తల్లిదండ్రులు వదలి పెళ్ళి నాటి నుండి తల్లిదండ్రులు వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన దంటగా ఇద్దరు కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం.
గత కల కీడంతా మరచెదరు మేలులతో సంతసించెదరు గత కల కీడంతా మరచెదరు మేలులతో సంతసించెదరు పెళ్ళినాటి నుండి ఒకరి కష్టం ఒకరు పెళ్ళినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొని దేవుడో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన గంటగా ఇద్దరు కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం పలించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధి పొందెదరు పలించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధి పొందెదరు పెళ్ళినాటి నుండి మా కుటుంబం అంటూ పెళ్ళినాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొని దేవుడో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన గంటగా ఇద్దరు కట్టగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం కిషోర్ ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా యోగ్యుడవయ్యా
సుమధుర స్వరము లగానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహా
నా ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో హేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధనా ఎరుగని మార్గములు నన్ను నడిపిన నా ముందు నడిచిన జయవీరుడా నా విజయ సంకేతమా ఎడారి త్రోవలో నే నడిచిన ఎరుగని మార్గములు నన్ను నడిపిన నా ముందు నడిచిన జయవీరుడా నా విజయ సంకేతమా నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధనా అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడవక నా ధైర్యము నీవేగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే చున్నావు నన్ను విడవక నా ధైర్యము నీవేగా నీవే నీవే నా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయ గీతము నీవే నా స్తుతి గీతము మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే ఆరాధనకి మా వార్డు కౌన్సిలర్ వెంకటేశ్వర జోషి Thank you.
ఫోటో సెషన్ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెయిట్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. ప్లీజ్ లో పాలస్ గారు, చంటి పాలస్ గారు పాట పాడతారు. చంటి గారి తర్వాత దైవ దినవర్ గారు ఒక పాట పాడాలని కోరుకుంటున్నాం. స్మైలింగ్ లిరిక్ కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీది వినలీవయ్యా దేవారావయ్యా నీది వినలీవయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం ఇది కమనీయ కళ్యాణ రాగం అనురాగ దాంపత్య జీవనం సంతోష సౌభాగ్య సంధ్యా రాగం అభిమానులందించు దీవెన గానం Thank you.
ఆహ్వానితులకు విజ్ఞప్తి. నెల్లూరులో జరిగిన మ్యారేజ్ ఇప్పుడు స్టేజ్కి లెఫ్ట్ సైడ్ ఎల్ఈడి మానిటర్లో డిస్ప్లే చేయటం జరుగుతుంది, కాబట్టి గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం. నిరంజన్ ప్లీజ్ స్టాప్. కాదు, నెల్లూరు పెళ్ళి పెళ్ళి డిస్ప్లే చేస్తున్నాం. Thank you.
క్రీస్తు పరిశుద్ధ వివాహం కొరకు ఇక్కడికి మనం ఆహ్వానించబడ్డాం. ఈ యొక్క పరిశుద్ధ వివాహ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకొని మన కార్యక్రమంలో మనం ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. మరొకసారి నిన్ను స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో నిబిడ్డమైన మేము ఈ స్థలంలో ఉండి నీవు ఘనముగా ఎంచినటువంటి పరిశుద్ధ వివాహమును తండ్రి జరిగించడానికి కూడి వచ్చి ఉంటుండగా నీ సన్నిధి మీరు మా మధ్యన ఉంచి మీరు మహిమ పొందుకున్నాను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. జరగబోతున్నటువంటి ప్రభా జెస్సీ రొనాల్డ్ మరియు దీపికల యొక్క పరిశుద్ధ వివాహము నీ మహిమార్థమై ఘనంగా సాగడానికి సహాయం దయచేయండి. ఈ కార్యక్రమం అంతట్లో కూడా నీ సన్నిధి తోడుగా ఉంచి మా అందరి ద్వారా మీరు మహిమ పొందుకోవడమని సమస్త ఘనత మహిమ ప్రభావములు ప్రభా మీకే ఆరోపించుకుంటూ మా రక్షకుడు మా ప్రభుని యేసు క్రీస్తు దివ్యమైన శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఫాజిల్, ఫాజిల్ ఎక్కడున్నావు? స్టేజ్ దగ్గరకు ఒకసారి రావాలి. ఫాజిల్ ఇక్కడ ఇటు ఇటు నెల్లూరు ఆహ్వానితులు గమనించాలి. నెల్లూరులో మే 10th జరిగిన మ్యారేజ్ డిస్ప్లే చేయడం జరుగుతుంది కాబట్టి ఇది అందరూ చూడాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేశాం. కొంచెంసేపు సమయం కేటాయించి 9 నుంచి 12 వచ్చిన వివాహాన్ని వీక్షించి వెళ్ళాల్సిందిగా మనం చేస్తున్నాం. నేటి వివాహానికై ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క లేఖన భాగము ప్రసంగి 4:9-11 వచనాలు. ఇది ఇద్దరి కష్టం చేత ఉభయలకు మంచి ఫలము కలుగును. ఒంటరిగాడ ఎన్నుట కంటే ఇద్దరు కూడి ఎన్నుట మేలు. వారు పడిపోయినను ఒకడు తనతోటి వాణిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును. వాణ్ణి లేవనెత్తు వాడు లేడు. ఇద్దరు కలిసి పడుకొని ఎడల వారికి వెట్ట కలుగును. ఒంటరిగానికి వెట్ట ఎలాగు పుట్టును? ఒంటరియగు నొకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వాని నిద్రింపగలరు. 3 పేట్ల త్రాడు త్వరగా తెగిపోదు కదా. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. సమయములు వాక్య నడిపింపు కొరకే మన మధ్యన ఉన్నటువంటి శ్రీమతి సౌరమ్మ ప్రసాదరావు గారు మనల్ని ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుచున్నాను. దీపికని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ సందర్భాన్ని అయ్యా అనుకూలపరిచి ఇద్దరు బిడ్డల్ని జతపరిచిన ఉండే విధానం బట్టి మీకు వందనాలు ప్రభా. వివాహం దైవ నిర్ణయం, వాహన విషయంలో ఘనమైనదన్నావు. ఆ ఘనతన బిడ్డలకు అనుగ్రహించి నడిపిస్తున్న విధానం బట్టి కూడా మీకు వందనాలు. ఈ సమయంలోని దైవజనుల వాక్యం చెప్పని ఎందుకనే నా బిడ్డని మరి ఉపరిచి మీరు మాట్లాడండి. ఏ బిడ్డకి ఏ వాక్యం అవసరం ఏంటుందో అయ్యా బిడ్డలతోరా నీ వాక్యం ద్వారా ప్రతి బిడ్డని హెచ్చరించి బలపరిచి వాక్యానుసారమైన జీవితం కలిగి జీవించడానికి నీ కృప నడిపింపు దయచేయండి. ముఖ్యంగా
నూతనంగా జతపరుచున్న బిడ్డలు ఇద్దరిని మీరు ఆశ్రయించి దీవించండి. మూడో పేటలు తాడు తెగిపోదు అన్నట్టు వారి మధ్య మీరుండి నాయన బలపరిచి స్థిరపరిచి నీ యందు భయభక్తులు కలిగి నీ బిడ్డలుగా ఈ లోకంలో జీవించి పరిశుద్ధంగా నిష్కలంగా నిందారహితంగా ప్రభువా నీకు నమ్మైన బిడ్డలుగా వారు జీవించలాగున నీ కృపా నడిపింపు బిడ్డలకు దయచేయమని వారి చుట్టూ మీ కాపుదల భద్రత ఎల్లవేళ్ల ఉంచి నడిపించమని అయ్యా బిడ్డల్ని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ అయ్యా ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ వచ్చిన ప్రతి బిడ్డని మీరు ఆశించి దీవించమని ఈ సమయం ఇచ్చినందుకు స్తుతులు చెల్లించుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన యేసే సజీవ నామన ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. వారి సమయంలో వచ్చి దేవునికి వర్తమానాన్ని అందించవలసిందిగా వారిని మనందరి పక్షంగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. బిడ్డలిద్దరికీ దేవుని ఆశీర్వాదాలు కలగాలని వారికి శుభములు తెలియజేస్తూ అదేవిధంగా ఇరుపక్షాల తల్లిదండ్రులు తోబుట్టులు రక్త సంబంధికులకి సంఘానికి దేవుని నామ పేరట మీకు శుభములు సమాధానం కలగాలని కోరుకుంటున్నాం. మరి వాక్యం చదువుకున్నాం ప్రసంగి గ్రంథంలో పరమార్థ జ్ఞాని అయిన సొలొమోను చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్, ఇద్దరి కష్టము చేత ఉభయలకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడ ఇంటి కంటే తోడివాని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకొని వారికి వెట్ట కలుగును, ఒంటరిగానికి వెట్ట ఎలాగు పుట్టును. ఒంటరిగు ఒకని మీద మరి ఒకడు పడిన ఇద్దరు కూడి వాన్ని ఎదిరింపగలరు. మూడు పేటల త్రాడు త్వరగా తీగిపోతు కదా. ప్రేమగల తండ్రి మీకు వందనాలు. వాహనానికి సంబంధించి వాక్యం చదువుకున్నాం, ధ్యానం చేయబోతుండగా సహాయం చేయమని మీ ఆత్మ సంతండ్రి. ఆమేన్. వివాహము దేవుడు ఏర్పాటు చేసినటువంటి, అందుకే ఆదికాండం మొదటి అధ్యాయంలో దేవుడు తన యొక్క ఫీలింగ్స్ని తెలియజేస్తారు. ఇప్పుడు ఇది సోషల్ యాక్టివిటీ అండ్ బయలాజికల్ నీడ్. అట్ ద సేమ్ టైం వాటికంటే ముందు దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి ఒక వ్యవస్థ. మీరు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె స్పష్టంగా 9 నిమిషాలు మీరు గమనించాలి, వినాలి. వీటిని దీపకనాయనంటే మీరు ఏర్పాటు చేసిన దినాన్ని బట్టి నీకు వందనాలు. వాని లేవనెత్తువాడు లేకపోవను. టు వాక్ ఇన్ ది వేస్ ఆఫ్ గాడ్, దేవుని మార్గముల్లో మీరు సమయంలో పరిశుద్ధ వివాహ కార్యక్రమాన్ని జరిగించినట్టుగా ప్రతి ఒక్కరు కూడా వారు నిశ్శబ్దంగా ఉండి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ప్రభువుని బట్టి అతిశయించి ఆనందించాలని ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని కోరుచున్నాను. ఈ సమయంలో రొనాల్డ్ మరియు దీపిక వారిరువురు కూడా లేచి నిలబడవలసిందిగా కోరుచున్నాను. వచ్చినటువంటి దీపిక, వీరిరువురి యొక్క వివాహము జరిగించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ నాకు ఈ అవకాశాన్ని కలిగింపజేసినటువంటి సంజయ్ దంపతులకు మరొకసారి నా వ్యక్తిగతంగా దయచేసి ఫ్యామిలీ మెంబర్స్ గమనించాలి తెలియపరుస్తున్నాను. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సమయంలో పైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత వెళ్ళచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మన ఎదుట నిలిచి ఉన్న ఈ స్త్రీని పరిశుద్ధ వివాహం మందు జతపరచడానికి మనమిప్పుడు ఈ స్థలములో మనము కూడి ఉన్నాం. వివాహము అన్నిటిలో ఘనమైనది, దేవుడే దీనిని స్థాపించి క్రీస్తు ద్వారా దీనిని ఆశీర్వదించను. కానా ఊరిలోని వివాహమునకు హాజరగొలిచే క్రీస్తు ప్రభు దాన్ని అలంకరించి దాని అందలి కొరతను తీర్చను. అపోస్తలుడైన పౌలు దీన్ని బహుగా హెచ్చించి క్రైస్తవ వివాహము గొర్రెపిల్ల వివాహము యొక్క ప్రతిబింబమును క్రీస్తునకును సంగమునకు గల మర్మముతో కూడిన ఏకత్వమును సూచించు సంబంధమనియు తెలిపెను. కావున ఎవరును ఊరికే శరీరేచ్ఛలను కోరికలను తృప్తిపరచుకున్నటకై ఆలోచన లేకుండా చులకనగా నుంచి దీనిని చేయరాదు. తగిన రీతిగా వినయ భయభక్తులతో దేవునికి అంగీకారముగా దీనిని చేయ
జెస్సి రొనాల్డోని భర్తగా చేసుకొని
చెక్ హలు సంజయ్ రామస్వామి గారు సంజయ్ రామస్వామి గారు సంజయ్ గారు వివాహం ముగిసింది రిసెప్షన్ ముగిసింది అదే సంజయ్ గారిది కాదు సంజయ్ గారి కుమారుడిది వివాహం ముగిసింది రిసెప్షన్